ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నేను ఈ బొక్క ఎందుకు ఇచ్చాను నాకు తెలుసు, నాకన్నీ అలా తెలిసిపోతాయంటే. కానీ కొన్ని మాకు తెలుస్తలేదు. ఏంటి అలాంటి ఆయన చేసుకోబోతున్నావు అంట నువ్వు? అగ్ర నిర్మాత ఎవరైనా? సో 10 ఇయర్స్ బ్యాక్ ఆ గీతాంజలికి ఈ గీతాంజలికి ఏంటి డిఫరెన్స్? ఏం చూసావు? ఇట్స్ ఆల్వేస్ ఎ స్పెషల్ మూవీ. అది డెవలప్ చేయడానికి కోనా గారికి 4 సంవత్సరాలు పట్టింది. మన ఇంటర్వ్యూకి ఆయన కూడా వచ్చిన్నాడు. చాలా క్వాలిటీస్ ఉన్న కోన వెంకట్ రోజు రోజుకి పసికోనలా తయారవుతున్నాయి. గ్లామర్ రహస్యం అంటే బీ పాజిటివ్ స్టే పాజిటివ్. ఇది 2 ఇయర్స్ బ్యాక్ చెప్పుంటే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. దీంట్లో ఏంటి కొత్త పాయింట్? దయ్యాలతో షూటింగ్. దయ్యాలతో షూటింగ్ వాళ్ళు ఆ సినిమా అయ్యేంత వరకు క్యాటల్ వచ్చి బయటకు వాళ్ళని చెప్తారు. లేకపోతే అదే గెటప్ వేసుకున్నాడు రవి గారు. అరే ఏంటి చిన్న గిద్దరు నీ చేతుల్లో ఇలాగే తిరుగుతున్నా. 1000 రూపాయలకి ఎన్ని 50లు వస్తాయి? పర్లా తీసుకో, 3 రోజులు తీసుకొని చెప్పు. రికమెండేషన్ నువ్వే లెక్క పెట్టుకుంటావా లేకపోతే పక్కన? లేదు, మేనేజర్ లెక్క పెట్టు. నేను ఉంటాను, నాకు సేఫ్. ఆయనే అన్ని సేఫ్ కదనా? స్పెషల్ సాంగ్లు చేయడానికి ఏంటి కారణం? నేను కాల్ తీసుకున్నాను. అన్లెస్ ఈ కేటగిరీస్ ని ఫుల్ఫిల్ చేసేట్టు ఇంకొక సాంగ్ వస్తే తప్ప నేను చేయకూడదు అని. గేమ్ చేంజర్ కి రోప్స్ ఎక్కువైపోయి మన మజిల్ చిన్నగా టేర్ అయింది. ఆ సివియారిటీ తోటే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నైట్ రారారెడ్డి సాంగ్ షూట్ చేసాను. డిక్టేటర్ కదా చేసింది బాలయ్య గణపతి. డిక్టేటర్ డైరెక్టర్ గారిని ఆట పట్టేస్తుంటే మన హీరో గారు పోల్ పోల్ అన్నారు. ఏంటది ఓం శాంతి ఓం శాంతి? నేను పిచ్చి పిచ్చిగా అల్లరి చేసేదాన్ని. అల్లరి లేదు, శాంతి శాంతి శాంతి, అలా కోపడకూడదు. బల్పు కాడించి తన పరిచయం కదా. తనలో ఏది గుడి చూసావు, ఏది క్వాలిటీ మార్చుకోవాలా అని ఏదైనా? ఇప్పుడు అందరూ జనరల్ గా లోపల పెట్టుకుని పైన ఒకటి మాడతారు, ఫిల్టర్లు పెట్టేసుకుంటారు. తినక ఫిల్టర్లు ఉండవు, ఆ తగ్గించుకోమని చెప్తుంటారు. అందుకే మీ యూనిట్ లో ఒక బ్యాగ్ లో క్రికెట్ గార్డ్స్ పెట్టుకున్నావు, అదేనా? అది నేను మా కాలేజీలోంచి లేపికెళ్ళి ఇది పెళ్లి చేసుకున్నాను. మా ఫ్యామిలీ లేరు పెళ్లికి, ఫ్రెండ్స్ కోటి ఆర్య సమాజ్ లో. ఇప్పుడు ఈ 6 గురు జైల్లో ఉందన్నట కదా మహేష్ బాబు. ఇప్పుడు హీరోకి సంబంధించిన ఒక పాట పాడాలి. రేకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింత అయింది. ఏమైంది ఏమైంది? ఈ ఆర్టిస్ట్ కి ఫేమస్ డైలాగ్ ఏంటి? అది నంటం బాలే, నేను అంటలే. నాకే కాదు, నాకే కాదు, అది నీకే.